ప్రైజ్ ది లార్డ్. 68వ కీర్తన 5వ వచనం, తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. చాలామంది జీవితంలో తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, తల్లిని కోల్పోయిన వాళ్ళు ఉంటారు, లేదా భర్తను కోల్పోయిన వాళ్ళు ఉంటారు. కానీ సమాజంలో వాళ్ళు చాలా కష్టాలు నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒక భర్తను కోల్పోయినటువంటి ఒక స్త్రీ యొక్క జీవితం సమాజంలో చాలా చీత్కారాలు ఎదుర్కొంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఫినాన్షియల్గా ఆర్థికంగా కూడా చాలా ప్రతికూలమైన వాతావరణంలోనికి తన కుటుంబం వచ్చేస్తూ ఉంటుంది. ఎటుపావులు అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటి బాధల్లో ఒకవేళ ఈ దినం నువ్వు ఉన్నావా, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రి లేని వారికి తండ్రిగా ఆయన ఉంటాడు, విధవరాండ్రికి న్యాయకర్తగా ఉంటాడు. ప్రిల్లారా, బైబిల్ ఎంతోమంది విధవరాండ్రను ఆయన ఆదరించాడు, ఎంతమందిని ఆయన బలపరిచాడో. మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాలు తన పెనిమిటిని కోల్పోయి తన పిల్లల్ని కూడా అప్పుల వారు తీసుకెళ్ళిపోతున్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్తుంది. ఎలీషా దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఎలీషా అంటాడు, నీ ఇంట్లో ఏముందో చెప్పన్నప్పుడు, నా ఇంట్లో నూనెకుండు ఉంది అంటుంది. అయితే నువ్వు వెళ్ళి ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి గిన్నెలన్నీ తీసుకొచ్చి ఆ నూనె నింపమని చెప్పినప్పుడు ఎన్ని గిన్నెలు తెచ్చినా నూనె నిండిపోతూ ఉంటుంది. ఆ నూనె నమ్మి నీ యొక్క అప్పులు తీర్చుకున్నప్పుడు తన అప్పులు తీర్పడం మాత్రమే కాదు, తన తదుపరి జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా కొనసాగుతుంది. ఇదిగో నువ్వు కూడా ప్రభు దగ్గరకు వస్తే, ప్రభు మీద ఆనుకుంటే రానున్న నీ జీవితాన్ని దేవుడు ఎంతో దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. వాళ్ళు వీళ్ళు పెట్టే నిందలకు భయపడొద్దు, కష్టాలకు కురింగిపోవద్దు, నష్టాలకు బెదిరిపోవద్దు. ప్రభు వైపు చూడు, దేవుడు నీకు న్యాయం చేస్తాడు, నిన్న ఆయన ఆనందభరితురాలుగా చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక.